ఈ కడప సీఎంకు శత్రువులు ఎక్కువే. రాజకీయాలు మనం అనుకున్నంత తేలిక కాదు. పైకి మనం ఫైర్గా కనిపించినా తెర వెనుక ఏం చేస్తున్నది పసిగట్టడానికి అనేక మంది మనం వెంటే తిరుగుతుంటారని అంటారు రాజకీయ పండితులు. ఇప్పుడు ఇదే సీఎం రమేష్కు ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఉంది. త్వరలోనే ఆయన పదవీకాలం పూర్తవుతుంది. దీంతో ఆయన స్థానంలో వేరే వారిని పంపించే వెసులుబాటు ఉంది. అయితే రమేష్ గత కొన్నాళ్లుగా టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా కేంద్రంలో వాయిస్ వినిపిస్తున్నారు. ఇటీవల ఏపీ విభజన చట్టం హామీల అమలుపైన ఆయన రాజ్యసభలో గట్టిగానే మాట్లాడారు. దీంతో తనను తిరిగి ఎన్నుకోవాలని, తాను నిబద్ధతగా పార్టీ కోసం కృషి చేస్తున్నానని ఆయన అధినేతకు ఇప్పటికే చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కడప జిల్లాలో టీడీపీ డెవలప్మెంట్ అయ్యేందుకు తాను ఒంటి చేత్తో కృషి చేస్తున్నానని కూడా ఆయన చంద్రబాబు వద్ద ఏకరవ పెట్టినట్లు సమాచారం. ఇక రమేష్ పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తున్న చంద్రబాబు ఆయనపై పాజిటివ్గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని బట్టి ఆయన స్థానాన్ని రెన్యువల్ చేయడమా వద్దా అనే విషయం ఇప్పుడు చంద్రబాబు వద్ద పెండింగ్లో ఉంది. ఇదిలా ఉంటే రమేష్ సభ్యత్వం రెన్యువల్ విషయంపై కడప టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన టీడీపీలోనే ఉన్నా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీకి అనుకూలంగా ఉన్నారనే విషయాన్ని వీరు అధినేత చంద్రబాబు వద్ద బలంగా వినిపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో కొన్ని పనులు కేవీపీ సన్నిహిత కాంట్రాక్టర్లకు ఇప్పించడం వెనుక రమేష్ చక్రం తిప్పాడని ఆయన వ్యతిరేకులు అధిష్టానం వద్ద ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోపక్క కడప జిల్లాలో టీడీపీ అభివృద్ధి చెందాల్సి ఉండగా రమేష్ మాత్రం గ్రూపులను ప్రోత్సహిస్తున్నాడని, దీనివల్ల కేడర్ బలోపేతం కావడం లేదని వీరి ఆందోళన. దీంతో వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో రమేష్ను పక్కకు పెట్టడమే మంచిదనేది వీరి వాదన. ఈ మేరకు ఈ వర్గం కూడా సీఎం రమేష్కు వ్యతిరేకంగా చంద్రబాబుకు ఓ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి రమేష్కు అసలు పడడం లేదు. జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో సీనియర్లకు సైతం చెక్ పెట్టాలని రమేష్ చేస్తున్న ప్రయత్నాలు జిల్లాలో చాలామందికి రుచించడం లేదు. అయితే చంద్రబాబు మాత్రం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం నిధులు ఖర్చు చేశారని, పార్లమెంట్లో సమర్థవంతంగా పోరాడారని, సీఎం రమేష్పై పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం టీడీపీ 3వ సీటు కూడా దక్కించుకున్నా కుల సమీకరణాల నేపథ్యంలో రమేష్కు సీటు ఇవ్వడం కూడా కష్టంగానే కనిపిస్తోందని టీడీపీలో మరో టాక్ కూడా వినిపిస్తోంది. బీసీ ఎస్సీలతో పాటు ఓసీల్లో కమ్మ వర్గం నుంచి గట్టి పోటీ ఉంది. ఈ నేపథ్యంలో ఏది ఏమైనా అనుకోని పరిణామాలు సంభవిస్తే ఆయనకు సీటు దక్కకపోవచ్చని, లేకపోతే ఆయనకు మరోసారి రాజ్యసభ సభ్యత్వం రెన్యువల్ ఖాయమని పార్టీ అధినేతకు సన్నిహితంగా ఉండే అమరావతి వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.